ఫ్రెండ్స్ ఇవాళ మీకు కుక్కర్ లో చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే చికెన్ లో మనం మిక్స్ చేసుకోవాలి ఆల్మండ్ పై పేస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాల పొడి మిక్స్ చేసుకుందాము. తర్వాత పసుపు వేసుకుందాము. నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఓకేనా? ఇందులో పెరుగు వేసుకుందాం మనము. ఓకేనా? నేను ఇప్పుడు ఒక నేను ఒక కుక్కర్ తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఆయిల్ వేసేసి మంచిగా వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో వచ్చేసి మనం ఒక్క ఆనియన్ వేసుకుంటున్నాం. అయితే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము, అల్లం మిరపకాయ పేస్ట్. ఓకేనా? నేను పల్లి నూనె తీసుకున్నాను, అందుకే అట్లా మొత్తం నురుగు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో మనం మిక్స్ చేసుకున్న చికెన్ ఉంది కదా, వచ్చేసి ఇందులో వేసేసుకుందాం. వాటర్ వేసుకుంటున్నాను, అలానే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. వచ్చేసి ఇందులో గరం మసాలా కూడా వేసేసుకున్నాము, కొంచెం వేసుకోండి, లాస్ట్ కొంచెం వేసుకుందాము. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఆఫ్ కుక్కర్ పెట్టేద్దాము. విజిల్ చూడండి, విజిల్ పెట్టేస్తున్నాను. హైలో పెట్టేస్తున్నాను ఇప్పుడు. నేనైతే 3 విజిల్ వేసుకున్నాను చికెన్. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నా. వావ్, ఎట్లా బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనం ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఇంచి ఇంత కొత్తిమీర, పుదీనా వేసి, నాకు కొంచెం ఫ్రై టైప్ ఇష్టం కాబట్టి మరీ గ్రేవీ కాకుండా మళ్ళీ విజిల్ పెడతాను. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఇల్లెవన్ స్పైసెస్ పడితే వేసేస్తున్నా. కొంచెం గరం మసాలా వేసుకున్నాం. నా గరం మసాలా వేసేసి
ఇప్పుడు మళ్ళీ విజిల్ పెట్టేస్తున్నాను నేనైతే. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను దాన్ని. వావ్, అమేజింగ్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సపోర్ట్ చేయండి. బాయ్.